ట్వీట్ చేశారో అంటే ఊహించలేని పరిణామాలు. మొత్తం మీద రాహుల్ గాంధీని 2 సంవత్సరాలు జైలు శిక్షకు సంబంధించి ఏదైతే బీజేపీ పార్టీకి చేస్తున్నటువంటి పంగాలలో మొత్తం మీద చీకటి రోజు, మొత్తం మీద ఇదంతా చీకటి రోజు. ఇలాంటి చేసేది మా కరెక్ట్ కాదు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండానో ఇక వేరే పార్టీలు నామరూపాలు లేకుండా చేయడం అనేది బీజేపీ పార్టీ చేస్తుందని ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఏదైతే సీఎం కేసీఆర్ గారు అన్నారో ఇదే నేపథ్యంలోనే అటు ఊహించని అంటే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా కూడా బీజేపీ పార్టీపై దురుసుగా ప్రవర్తించారు. ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సభ లోపల కాంగ్రెస్ పార్టీ గురించి కావచ్చు, ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అంటే ఎలాంటి మాటలు మాట్లాడతారనేది ఉన్నది. మొత్తం మీద ఏదైతే మహారాష్ట్రలో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో పాటు బీజేపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కావచ్చు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనేది కూడా కొంత సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 50 నుంచి 70 వేల మంది అంటే అక్కడికి ఆ సభను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మాట్లాడే మాటలపైన ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. మొత్తం మీద మహారాష్ట్రలో ఇది 2వ సభగా ప్రయోగించిన వ్యక్తుల లోపల ఇప్పుడు 50 నుంచి 70 వేల మంది ఆ సభలో పాల్గొంటారు. ఇప్పటికీ ఆ సభకు సంబంధించి ఎక్కడికక్కడ ఓటింగ్లో అంటే మొత్తం మీద గులాబీమయం అయిపోయిందని చెప్పచ్చు. ఎక్కడ చూసినా కానీ గులాబీమయం కండువాలతోటే ఉంటున్నారు. ఇక ఇదే నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు కూడా పహారాన్ని నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఇక నేరుగా ఏదైతే సీఎం కేసీఆర్ తెలంగాణ నుండి అంటే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం లోపల నాందేడ్ చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా కూడా లోహార్కు చేరుకుంటారు. అక్కడ నుండి నేరుగా సభాస్థలానికి వెళ్తారు. అక్కడ సభను ఉద్దేశించి ఏం మాట్లాడతారనేది మాత్రం ఒక ఆసక్తికరంగా మాత్రం అక్కడ జనం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్వాదించి మొత్తం మీద మహారాష్ట్రలో అడుగు పెట్టిందో అప్పటి నుండి కూడా మహారాష్ట్ర ప్రజానికి మొత్తానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. ఇక చూస్తే కనుక ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ జై కేసీఆర్ అనే నిదానమే ఇక్కడ వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఇది రెండో సభగా ఉన్నప్పటికీ ఇంకా ఎన్ని సభలు పెట్టినా కానీ వివిధాల్లో అంటే మొత్తం మీద ఇటు మహారాష్ట్రలో సభ పెడితే ఇంకా ఏ జిల్లాలో పెట్టాలని ఫ్యూచర్ లోపల అక్కడ అధికారులతో అంటే అక్కడ పార్టీ వ్యక్తులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. మొత్తం మీద ఈరోజు కేసీఆర్ ఏం మాట్లాడతాడు, మహారాష్ట్ర ప్రజలకు ఏం ఉద్దేశిస్తాడు, ఏం దిశానిర్దేశం చేస్తాడు, అసలు బీఆర్ఎస్ పార్టీ అవతరించి దేనికోసం అంటే ప్రజల కోసం అవతరించి ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణ లోపల ప్రతి ఒక్కరికి అంటే ఇప్పటికి వరకు పేదవాడు లేకుండా ఒక శ్రీమంతుడు కాకపోయినా కానీ బ్రతుకు మాత్రం 1గా ఉండాలి తెలంగాణ ప్రజలది అనేది సీఎం ఆకాంక్షగా చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్న ప్రజల గురించి మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బతుకులేంటి, మన బతుకులేంటి, వాళ్ళు ఎంత బాగా